Hi guys, welcome back to our video friends. Today we are going to Instagram Reels. We are viral to make beat sync video. Beat sync audio in this course. Video editing. This is a video editing. 4.8k ఉన్నారు జస్ట్ ఇక్కడ 5k చేయండి ఆ చాలు ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే ఇక్కడైతే జాయిన్ అవ్వతే జాయిన్ కండి తొందరగా అలాగే మీరు ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యట్లైనా దాని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటది అక్కడ కూడా మన దానిలో అయితే జాయిన్ అయితే కండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా ఆపేసి ఈ రోజు ప్రివ్యూ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి యువర్ సూపర్ హీరో కాపీరైట్ ఇష్యూస్ వల్ల సాంగ్ అయితే మ్యూట్ లో పెట్టినా ఈ ఫుల్ వీడియో చేసి మన టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసినా మీ టెలిగ్రామ్ లో నుంచి అయితే ఈ ఫుల్ వీడియో అయితే ఒకసారి చూడొచ్చు ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీరైతే ముందు డిస్క్రిప్షన్ చేత అలర్ట్ మోషన్ మోడ్ యాప్ కి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి అలర్ట్ మోషన్ మోడ్ యాప్ కి లోగో అనేది అయితే ఈ విధంగా ఉంటుంది మీరైతే ఈ విధంగా అలర్ట్ మోషన్ మోడ్ యాప్ కి అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్ లో మీకైతే బీట్ మార్క్ ప్రొడ్యూసర్ షేక్ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ అవేలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో ప్రొడ్యూసర్ దాని చూసి అయితే మీరైతే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేసుకోండి ఈ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేసుకున్న తర్వాత మీకైతే బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది బీట్ మార్క్ బై మై ఎడిటింగ్ వరల్డ్ అని వస్తుంది మీరు సింపుల్ గా దాని మీద అయితే క్లిక్ కనెక్ట్ చేసుకోండి దాని మీద క్లిక్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి అయితే వస్తుంది ఒకసారి ఇక్కడ యారో ఉంది కదా సింపుల్ గా దీని మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సింపుల్ గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది మీడియా మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి ఇక్కడైతే మీరైతే ఏ ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేయాలనుకుంటున్నారో సింపుల్ గా ఫోటో అయితే ఎంచుకోండి ఆ ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా త్రీ డాట్స్ మీద క్లిక్ కనెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా అని ఒకటి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి సారీ ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేయండి ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా మీద ఓకేనా క్లిక్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యారో ఉంది కదా యారో మీద క్లిక్ కనెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయాలంటే దీని మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేయండి ఇంకో ఫోటో ఎంచుకోండి మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయితే చేయండి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేయండి ఇంకో ఫోటో ఎంచుకోండి పైన అనిపిస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కింది అనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయితే చేసుకోండి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేయండి ఇంకో ఫోటో అయితే ఎంచుకోండి పైన అనుసిన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి కింద అనుసిన ఫుల్ స్క్రీన్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేసి మళ్ళీ ఎర్ర గుర్తు మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయితే చేసుకోండి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా మీద క్లిక్ చేయండి ఇంకో ఫోటో అయితే ఎంచుకోండి పైన అనుసిన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కింద అనుసిన ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి ఈ విధంగా నేను ఆల్రెడీ అయితే ఫోటోలు అయితే ఎంచుకొని పెట్టుకున్నాను మీకైతే ఫోటోలన్నీ ఎంచుకొని చూపెట్టాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను అయితే బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా అయితే ఫోటోలు అయితే ఎంచుకొని పెట్టుకున్నాను నీట్గా ఓకేనా మీరు కూడా బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా కొన్ని ఎక్కువ ఫోటో అయితే మీరు ఎంచుకున్న ఫోటో మళ్ళీ ఎంచుకున్నా ఏం కాదు ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో ఫోటోలు అయితే ఎంచుకోండి ఫోటోలు అనేది ఎంచుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో అయితే షేక్ ఎఫెక్ట్ కూడా ప్రొవైడ్ చేసిన ఓకేనా సింపుల్ ఆ షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి ఓకేనా షేక్ ఎఫెక్ట్లో ఈ విధంగా ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సింపుల్ ఇది ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ దాని మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ కనెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా త్రీ డాట్స్ మీద క్లిక్ కనెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీరైతే ఏదైతే ఫోటోలు ఎంచుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఎంచుకోండి ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఎంచుకుంటుందని మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు కిందికి అయితే రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ 1 ఎక్కడ రాక కనిపిస్తుంది షేక్ ఎఫెక్ట్ 1 ఇక్కడ రాక ఉంది ఇప్పుడు ఇక్కడ రాక మీరైతే చిన్న ఇమేజ్లకు అన్నిట్లకి అయితే షేక్ ఎఫెక్ట్ 1 అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి ఓకేనా ఏం చేయాలంటే సింపుల్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకేనా ఈ విధంగా ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఈ విధంగా ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకేనా నేనైతే మళ్ళీ అన్నిట్లకైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసి మీకైతే వీడియో అనేది ఓపెన్ చేస్తాను అంటే ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీరైతే ఫస్ట్ ఉన్న చిన్న చిన్న ఇమేజ్ లాగా అన్నిట్లకైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా
ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఇక్కరాక కరెక్ట్ ఇక్కరాక అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ అనేది చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసి సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇది. ఓకేనా, దీని మీద క్లిక్ అనేది చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ అనేది చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకుని బ్యాక్ సింబల్ మీద క్లిక్ అనేది చేయండి. తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఫోటోలు ఎంచుకున్నా ఆ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఎంచుకోండి. ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఎంచుకున్న తర్వాత ఈ షేక్ ఎఫెక్ట్ అనేది మీరైతే సెకండ్ది ఎక్కడెక్కడ పేస్ట్ చేస్తారంటే ఇంకో ఈ కింద మీకు కింద నేను రాసి పెట్టిన చూడండి, ఇక్కడ ఇక్కడ సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఈ రెండు ఇమేజ్లు ఉన్నాయి కదా, రెండు ఇమేజ్ల కదా మీరైతే సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకోండి. ఓకేనా, ఈ రెండింటికి సెకండ్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడైతే మళ్ళీ ఏం లేవు, అందుకోసం అయితే మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ అనేది చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసి అయితే మీరైతే ఇక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ అనేది చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ అనేది చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకొని మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మన ప్రాజెక్ట్ ఫైల్ అయితే మళ్ళీ ఎంచుకోండి. ఓకేనా, మళ్ళీ ఎంచుకున్న తర్వాత మీరైతే ఈ లాస్ట్కి అయితే రండి. ఈ రెండు చిన్న ఇమేజ్లకైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసారు కదా, సెకండ్ షేక్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ తర్వాత ఉన్న ఇమేజ్లు అన్నింటికైతే థర్డ్ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ పేస్ట్ అనేది చేసిన ఆల్రెడీ. ఈ విధంగా మీరు అయితే అన్నింటికి అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే అన్నింటికి పేస్ట్ అనేది చేసుకుంటే వీడియో అనేది బాగా లాగ్ అవుతుంది కాబట్టి నేనైతే అన్నింటికి అయితే పేస్ట్ అనేది చేసుకుని అయితే చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా అన్నింటికి ఒక్క ఇమేజ్ కూడా మిస్ కాకుండా అన్నింటికి అయితే థర్డ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటే చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ పైన దీని మీద క్లిక్ అనేది చేసుకుని ఇక్కడ ఉంచుకున్న ఎక్స్పోర్ట్ మీద క్లిక్ అనేది చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయితే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు, నచ్చినట్టు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మహేష్ కుంటే జై హింద్.